పండిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వము కరాఖండిగా చెప్తూ మేము తీసుకోమని చెప్పగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని అంతా మేమే కొంటామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి గ్రామాన కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసుకున్న శుభ సందర్భంగా మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు నందిపేట మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు నందిపేట మండల ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే మా ఆర్మూరు ఎమ్మెల్యే జీవనన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల తరఫున రైతులకు పెట్టుబడి సాయం ఇస్తూ అలాగే రైతు బీమా పథకం ఇస్తూ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు రైతులకు చేస్తూ ఈరోజు మన బీజేపీ మన తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు రైతులను రెచ్చగొట్టి మీరు వరిని పండించరి మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము కొంటామని చెప్పేసి అందరు రైతుని రెచ్చగొట్టి ఈరోజు చివరి వరకు రైతులు పంట చేతికొచ్చిన తర్వాత మొత్తడు కాదని చెప్పేసి చేతులు దులుపుకొని రైతులందరినీ మోసం చేసి ఈరోజు రైతుల నడ్డి విరుస్తున్న ఈ టైంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకొని మరొకసారి రైతు పక్షపాతని నిరూపించుకొని రైతు పక్షపాతాన్ని నిరూపించుకున్నందుకు రైతులందరి తరఫున మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాలా బీజేపీ యొక్క వన్ నేషన్ వన్ పాలసీ అని చెప్పేసి తీసుకొచ్చి రాష్ట్రంని ఒక విధంగా పరిపాలన చేస్తూ ఈరోజు తెలంగాణని చిన్న చూపు చూస్తున్నందుకు మరొకసారి ఎప్పుడు ఏ టైం వచ్చినా బీజేపీ నాయకులను ఉరికించి కొడతామని చెప్పేసి ఈరోజు నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున హెచ్చరిస్తూ గారికి ఎమ్మెల్యే జీవరెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతు బాంధవుడు రైతుల పక్షపాతి అయినటువంటి కేసీఆర్ గారు ఎన్నో రోజులు కలిసి సమావేశాలు పెట్టినా కూడా వాళ్ళు చెల్లించక కేంద్రం వడ్లు కొనామని చెప్పేసి కరకం చెప్పడంతో ఎంత ఖర్చైనా సరే రైతు బాగుపడాలా, రైతు ఏ రాష్ట్రంలో లేని రైతులకు ఉచిత కరెంటు కానీ రైతు బంధు కానీ ఇక అన్ని రకాలుగా రైతుకు లాభం చేకూరుస్తూ వడ్లు కొనకుంటే రైతుల కష్టి అధోగతి అవుతుంది. కాబట్టి కావున కేసీఆర్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు, జీవనన్న ఒక రైతు కుటుంబం వచ్చిన వాడు, కాబట్టి వాళ్ళు రైతుల బాధ ఏంటో తెలుసు. చిన్నప్పటి నుండి రైతు వ్యవసాయం చేసుకుంటూ వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఆ స్థాయి దాకా ఎదిగింది. కాబట్టి వాళ్ళ రైతు బాధ తెలిసి కూడా ఈరోజు 10,000 కోట్లు కాదు 20,000 కోట్లని నష్టమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా అని చెప్పేసి అని రైతుకు ఎంఎస్పీ రేటుకే 1960 రేటుకే కొని ఖచ్చితంగా ప్రత్యేకించకుంటా అని చెప్పి చెప్పడంతో ఈరోజు మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులు ఎవ్వరు కూడా ఎటువంటి మాటలు నమ్మి తక్కువ రేటు కూడా ఒక గింజ కూడా అమ్ముకోకూడదు. ప్రతి గింజ కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కావున ఈరోజున మండల కేంద్రంలో వచ్చినటువంటి ఈరోజు కార్యక్రమం పాల్గొన్న ఎంపీ గారికి, సర్పంచులకు, ఉప సర్పంచులకు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు, వార్డు మెంబర్లకు, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ